సో జగన్ అన్న విద్యా దీవెనకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేటు డబ్బులు అందక విద్యార్థుల్లో ఆందోళన ఉన్నత విద్య చదువుతున్న పేద పిల్లలందరినీ ఉచితంగానే చదివిస్తామంటూ జగన్ సర్కార్ విద్యా దీవెన పథకం తెచ్చింది పేద విద్యార్థులు కాలేజీలకు చె చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని ఏ త్రైమాసికానికి అంటే ఏ మూడు నెలలకు ఆ మూడు నెలలు ఆ త్రైమాషికమైన తల్లి ఖాతాలో నేరుగా జమ చేస్తామని గొప్పలు చెప్పింది ఆచరణలో మాత్రం పిల్లి మొగ్గులు వేస్తుంది బీటెక్ విద్యా సంవత్సరం పూర్తయినా కూడా ఒక్క విడతే ఫీజులు విడుదల చేసింది మొత్తం చెల్లిస్తేనే ధృవపత్రాలు ఇస్తామని స్థానిక పాఠశాల అంటే కళాశాల చేల్చి చెప్పడంతో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఉత్పత్తి బట్టనులు నొక్కుతున్నారు తప్ప డబ్బులు అయితే రావట్లేదని చెప్పేసి అంటున్నారు అనమాట సో మొత్తం ఎప్పటికైనా సరే వీరందరికీ కూడా ముందు విద్యా దీవెన డబ్బులు అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి కోవడం అయితే జరుగుతుంది సో అయితే మ్యాక్సిమం ఈ రెండు రోజుల్లోనే వీరికి సంబంధించి డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను వచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి